वेलकम टू दि माय यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप पेपर प्लेट रॉ मटेरियल्स इप्पुडु मीरु चूस्तुन्न ई वीडियोनी दयचेसि चिवर वरकु चूसि नेनु चेप्पे इंफर्मेशन मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्स्क्राइब चेयंडि मरिन्नी मोर वीडियोस कोसम अयिते बेल ऐकान सिंबल प्रेस चेयवलसिंदिगा कोरुचुन्नानु ई वीडियोलो मिशन मनम ఈ మిషన్కి ఎలాంటి మోటార్ సహాయం లేకుండా స్వల్ప విద్యుత్ ఖర్చుతో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ని మనము లెగ్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు, ఫుట్ ప్రెస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఫెడల్ ఆపరేట్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్కి మోటార్ సహాయం మోటార్ లేకుండా మనము కేవలము కాల్తో తొక్కి మనం షీట్లు తయారు చేసుకోవచ్చు. చిన్నపాటి డైకి మౌల్డ్కు అచ్చుకునే చిన్నపాటి కేబుల్ మనం ప్లగ్లో పెట్టుకొని స్విచ్ బోర్డు ప్లగ్లో పెట్టుకొని ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్లు మందం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రా డై కొనుక్కొని గోల్డ్ కలర్ సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు అని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ యొక్క ధర కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది, విత్ హోమ్ డెలివరీ ఫిట్టింగ్తో సహా 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. సో ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో, ఈ మిషన్లో మనం ఏ ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, బఫే ప్లేట్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చివరి వరకు చూడండి. ఇప్పుడు ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందంటే, ఇలా షీట్ పెట్టేసి మనము రైట్ లెగ్ కుడి లెగ్తో ఇలా తొక్కి 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మళ్ళీ ఫెడల్ తీసేస్తే మనం తయారైన ప్లేట్ మనం ఈ విధంగా బఫే ప్లేట్లు 5-10 ప్లేట్లు తయారు చేయచ్చు. ఎలాంటి మోటార్ సహాయం లేకుండా మోటార్ అవసరం లేకుండా కేవలము చిన్నపాటి స్వల్ప విద్యుత్ ఖర్చుతో మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా బఫే ప్లేట్లో మనం 5-10 ప్లేట్లు తయారు చేసి షీట్ పెట్టడం, కాల్తో తొక్కడము కేవలము ఈ విషయం మగవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయగలరు, ఆడవాళ్ళు మాత్రం తయారు చేయలేరని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్ మనకు కేవలము 35,000 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ మిషన్లో మనం బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్లు, దొడ్డు ప్లేట్లు, స్టాండింగ్ ప్లేట్లు, గ్రీన్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్లో మనం డై మార్చుకొని ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం పల్సరి పతర గోల్డ్ కలర్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తాను. ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేమని ముఖ్యంగా గమనించవలసిందిగా కోరుచున్నాను. వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూసి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ చూస్తున్న ఈ వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్ యొక్క వర్కింగ్ మనకు షీట్ పెట్టడం, గేర్ కార్ గేర్ అంటే లివర్ ఉంటుంది, ఆ లివర్ని ఫ్రంట్ టు బ్యాక్ మనం మూవ్ చేయడం వల్ల తయారైన ప్లేట్ షీట్ పెట్టి తయారైన ప్లేట్ బయట తీసి మనం 5-10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని ముఖ్యంగా సలహా ఇస్తున్నాను. ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత మనం ఇంటి కరెంటు వాడుకోకుండా సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 లైన్లో మిషన్ ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. మనకు ఈ మిషన్ యొక్క మనకి సింపుల్గా చిన్న రూమ్లో సెట్ అవుతుంది. ఈ మిషన్ మనం ఇంట్లో లేడీస్ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనము ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత మనకి ఈ వర్కింగ్ మీకు మా పర్సన్ వచ్చి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు మిషన్ ఆపరేటింగ్ ఎలా ఉంటుందో మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో ఈ మిషన్కు మనకి ఈ మిషన్లో ఓన్లీ బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మనం ఎక్స్ట్రా డై కొనుక్కొని పల్సడి గోల్డ్ కలర్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కప్పులని తయారు చేసుకోలేమని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఈ మిషన్కి వచ్చే మోటార్ 1 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ మోటార్ మనం మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు కాకుండా సపరేట్ మీటర్ తీసుకొని కనెక్షన్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మీకు కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేజ్ కమర్షియల్ కేటగిరీ తీసుకోవడం భవిష్యత్తులో మీకు ఎలాంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఇబ్బందులు సలహా ఇస్తున్నాను. ఈ మోటార్ కింద హైడ్రాలిక్ ఆయిల్ పోసుకున్న ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ కూడా ఆయిల్లో మన ట్యాంక్లో పోసుకోవడానికి ఆయిల్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ మిషన్ మనకు 1 HP మోటార్ మనకు ఇంటి కరెంట్ కాకుండా సపరేట్ కనెక్షన్ తీసుకొని క్యాటగిరీలో ఫిట్ చేసుకోవడం. సో ఈ మిషన్లో మనము ఈ సంబంధించిన రా మెటీరియల్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంటుంది. ఈ వర్కింగ్ అనేది ఇలాంటి గేరు, ఈ గేరు
మనం షీ డై మధ్యలో షీట్ పెట్టి ఆ గేర్ వెనక్కి ముందుకు లాగడం వలన నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు ముఖ్యంగా మంచి సలహా ఇస్తున్నాను. సో ఈ సింగిల్ ఆపరేటర్ మిషన్లో మనం బఫే ప్లేట్లు మందం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డై ఎక్స్ట్రా కొనుక్కొని సిట్టింగ్ గోల్డ్ కలర్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో కంటిన్యూగా ఈ వీడియోలో చూడండి. ఈ వర్కింగ్ ఈ సింగిల్ డై మిషన్లో మనం షీట్ ఇలా పెట్టి గేర్ వెనక్కి లాగిన తర్వాత ఒకటి లాగి మన గేర్ ముందుకు లాగితే ఈ విధంగా ప్లేట్లు మనం నిమిషానికి 5 నుంచి 10 గమనించవలసిందిగా వెల్కమ్ టు ది మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఓన్లీ సింగిల్ ఆపరేటర్ 2 ప్లేట్లు ఏ విధంగా తయారు చేస్తారో, పైన ఒక డై ఉంటుంది, కింద ఒక డై ఉంటుంది. సో మనకి మిషన్ చాలా స్వల్పంగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది, చిన్న రూమ్లో సెట్ అవుతుంది. ఈ మిషన్ పైన ఒక డై ఉంటుంది, కింద ఒక డై ఉంటుంది. కేవలం ఈ బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఈ బఫే ప్లేట్ అంటే సర్కిల్ ప్లేట్స్ కానీ లేదంటే చతురస్ర స్క్వైర్ ప్లేట్స్ కానీ ఈ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో ఈ బఫే ప్లేట్స్ అనేటివి మనకి మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. స్క్వైర్ ప్లేట్ కూడా అట్ ద సేమ్ టైం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో పైన ఒక డై, కింద ఒక డై. ఈ పైన ఒక డై షీట్ పెట్టేసి వర్కింగ్లో మళ్ళీ కింద ఒక డై షీట్ పెట్టేసి గేర్ ముందుకు వెనక్కి లాగడం వలన డబుల్ పర్సన్ డబుల్ ఆపరేటర్ అవసరం లేకుండా కేవలం సింగిల్ పర్సన్ మాత్రమే మనము ఈ డబుల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్లు ఈ మిషన్లో పైన ఒక డై, కింద అప్ అండ్ డౌన్ మిషన్ అంటారు, టాప్ అండ్ బాటమ్ డై డబుల్ డై మిషన్ అంటారు. కేవలం సింగిల్ ఆపరేటర్తోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందంటే ఈ మిషన్కి ఒక గేర్ ఉంటుంది. గేర్ అంటే మనం లివర్ అంటారు. ఈ లివర్ని మనం ఫ్రంట్ బ్యాక్ మూవ్ లాగడం వలన మన ప్లేట్ తయారు. ఇప్పుడు ఈ చూపిస్తున్న వీడియోలో మోటార్, ఈ మోటార్ అనేది 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ అనేది మనం ఇంటి కరెంటు కాకుండా సపరేట్ మీటర్ తీసుకొని కేటగిరీ 2 సింగిల్ ఫేస్ కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించవలసిందిగా కోరుతున్నాను. ఈ డబుల్ డై, ఈ పైన ఒక డై, కింద ఒక డై. ఈ పైన ఉండే డైలో మనము బఫే ప్లేట్ స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, కింద ఉండే డైలో మనం సర్కిల్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ ఇప్పుడు చూపిస్తున్న లివర్, ఈ లివర్ని గేర్ అంటారు. ఈ గేర్ని మనకు సహాయంతో ప్లేట్ తయారు. ఈ మోటార్ మనకి 2 HP మోటార్ ఇలా ఉంటుంది. సో మన వర్కింగ్ ఎలా ఉంటుందో ఈ విశేష ఇప్పుడు షీట్ తీసుకొని మన గేర్ పై డైలో పెట్టేసుకొని గేర్ వెనక్కి లాగే తర్వాత కింద గ్యాప్ డైలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో మళ్ళీ మరే ఒక షీట్ తీసుకొని మళ్ళీ షీట్ పెట్టేసి మళ్ళీ గేర్ ముందుకు లాగితే పైన ఉండే డై కిందికి ప్రెస్ అవుతుంది. ఈ విధంగా మనము ప్లేట్లు మనం తయారు చేసుకోవచ్చు. ఈ 1-2 సెకండ్లు కంపల్సరీగా గ్యాప్ ఇవ్వాలి. సో ఈ విధంగా బఫే ప్లేట్లు మనం డబుల్ డై మిషన్లో పైన కింద ఉన్న డైలో 2 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. సింగిల్ ఆపరేటర్, ఒకే మనిషి, ఒకే పర్సన్, సింగిల్ వర్కర్తో మన ప్లేట్లు. ఆల్టర్నేట్గా మనకు రకరకాల మల్టీ కలర్, ఈ మల్టీ కలర్ షీట్ పై డైలో పెట్టేసుకొని గేర్ వెనక్కి లాగే వెనక్కి లాగిన తర్వాత కింది డై పైకి లేస్తుంది. మళ్ళీ కింది డైలో ఆల్టర్నేట్గా వేరే షీట్ పెట్టి ఈ విధంగా స్క్వైర్ బఫే ప్లేట్లు కానీ సర్కిల్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవచ్చు. సో నిమిషానికి 5 నుంచి 10-15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనము డైలు మార్చుకొని మనం వేరే వేరే రకాల టిఫిన్ ప్లేట్ అని, స్నాక్ ప్లేట్ అని, డోనా కప్పులు అని, ప్రసాదం కప్పులు అని, సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోలేమని గమనించండి. ఈ విధంగా వర్కింగ్ సింగిల్ ఆపరేటర్ ఏ విధంగా చేస్తున్నారో చూడండి. సో మనకి ఈ మిషన్ మనకు రా మెటీరియల్ అనేది మా దగ్గర ఎవరైతే కొత్త పేపర్ ప్లేట్ మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. దయచేసి మీరు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇచ్చి రా మెటీరియల్ ఇచ్చి మీ తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఇటువంటి ప్రకటనలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మిషన్ కొనుక్కొని మెటీరియల్ కొనుక్కొని
తయారు చేసుకున్న మీరు ప్లేట్లు అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే మిషన్ వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. సో దయచేసి ఈ ప్రతి ప్లేట్ మీద లాభాలు ఖర్చులన్నీ పోను 10-15 పైసలు మాత్రమే ఉంటాయని గమనించవలసిందిగా కోరుచున్నాను. వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోకూడదు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేట్స్ మనము టేబుల్ మీద పెట్టుకునే పలుచటి పతలా ప్లేట్స్ అంటారు. కొన్ని ఏరియాలలో సన్న ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో బంతి ప్లేట్స్ అంటారు, కొన్ని ఏరియాలలో కంచాల ప్లేట్స్ అని పిలుస్తారు. సో ఈ మిషన్లో మనకు మిషన్ వెనకాల 3-5 రోల్స్ పెట్టుకోవడానికి పేపర్ రీల్స్ కానీ పేపర్ బండిల్స్ కానీ అమర్చబడి ఉంటాయి. సో ఈ మిషన్లో మనము ఓన్లీ ఈ మనం టేబుల్ మీదకు పలుచటి పతలా ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఎలాంటి బఫే ప్లేట్ అని, మందం ప్లేట్ అని, లావ్ ప్లేట్ అని, దొడ్డు ప్లేట్ అని, స్టాండింగ్ ప్లేట్ అని మనం తయారు చేసుకోలేమని గమనించండి. సో మనము ఈ పేపర్ రోల్స్ అనేవి 3-5 అమర్చబడి ఉంటాయి. సో ఈ రోల్స్ బాగా గమనించండి. ఈ రోల్స్ ముందుకు మూవ్ అవ్వడం వల్ల మనం అట్ అ టైమ్ మూడు రోల్స్ పెడితే మూడు ప్లేట్స్, 4 రోల్స్ పెడితే 4 ప్లేట్స్. వెల్కమ్ టు దిస్ మై ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఈ వీడియోని దయచేసి చివరి వరకు చూడండి. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోర్ వీడియోస్ కోసమైతే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోలో కనిపిస్తున్న ఇలాంటి స్క్వైర్ టైప్ బఫే ప్లేట్లు కానీ లేదంటే రౌండ్ సర్కిల్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవడానికి ఉండే రా మెటీరియల్స్ ఎలా ఉంటాయంటే, ఇలాంటి 13x13 సైజు గల బఫెట్ గ్రీన్ కలర్ రా మెటీరియల్ షీట్కి మనము ఇలాంటి షీట్లు మనము హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై మిషన్లో కానీ డబుల్ డై మిషన్లో కానీ ఈ షీట్లు డైలో మధ్యలో పెట్టేసి ప్లేట్ తయారవుతే మనకి కోరుకున్న సర్కిల్ అంటే గుండ్రటి ఆకారంలో కానీ లేదు అంటే కనుక స్క్వైర్ చతురస్రాకారంలో ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ 13x13 షీట్ని మనం మిషన్లో
పెట్టి ప్రెస్ చేసి ఆపరేట్ చేస్తే 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది. ఈ వీడియోలో ఈ రెండు రకాల ప్లేట్స్ అంటే స్క్వేర్ ప్లేట్ బఫే ప్లేట్ సర్కిల్ గుండటి మనం ప్లేట్ తయారు చేసుకుంటే సేమ్ రా మెటీరియల్ మాత్రమే ఉంటుంది, వేరే వేరే రా మెటీరియల్ ఉండదని గమనించండి. మనము ఈ రెండు రకాల ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనము ఇలాంటి బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనకి ఈ బఫే ప్లేట్ అనేవి మార్కెట్లో బాగా 90% బాగా డిమాండ్ ఉన్నాయి. సో ప్రతి ఫంక్షన్ హాల్లోనూ, ప్రతి శుభకార్యాలలోనూ, ప్రతి ఈ కిరాణా షాపులలోనూ, ప్రతి హోటల్స్లోనూ, ప్రతి టెంపుల్స్లోనూ ఇలాంటి ప్లేట్స్ వాడతారు. బాగా మోస్ట్ డిమాండ్ స్క్వైర్ ప్లేట్ చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా బాగా డిమాండ్ ఉన్నాయి గమనించండి. కొన్ని ఏరియాలలో తయారైన 12x12 సైజ్ బఫే ప్లేట్లు కానీ 14x14 బఫే ప్లేట్లు కానీ వాడతారు. సో మనకి ఈ రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుందంటే మీకు సింపుల్గా అర్థం అవడానికి 1.20 నుంచి 1.25 పడుతుంది. ఆ షీట్ని మనం ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకోవడానికి 5 నుంచి 10 ట్రాన్స్పోర్ట్ పడుతుంది. మనము ప్లేట్ తయారు చేయడానికి పవర్ బిల్ అనేది 2 పడుతుంది. సో యావరేజ్గా మనకి 1.20 మనకు ప్లేట్ ట్రాన్స్పోర్ట్, 5 పవర్ బిల్ 2, అంటే 1.27 ప్లేట్ తయారవుతే మనము మ్యాక్సిమం 10 నుంచి 15 లేదంటే 20 లీస్ట్ మార్జిన్ 10 మార్జిన్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాము. మనం తీసుకునే మిషన్ బట్టి మనము సింగిల్ డై మిషన్లు తీసుకుంటే పర్ డే 3000 ప్లేట్ తయారు చేసుకోవచ్చు, డబుల్ డై మిషన్ తీసుకుంటే పర్ డే 6000 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటి బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావ్ ప్లేట్ అనేటివి మనము ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మాన్యువల్ ప్రెస్ మిషన్లో మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. కానీ ఇలాంటి ప్లేట్స్, మన బఫే ప్లేట్స్ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కానీ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ గోల్డ్ కలర్, అంటే మనము టేబుల్ మీద కూడా పల్చటి పతలా ప్లేట్స్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ తయారు చేసుకుంటారు. సో మీకు ఇంకా వివరాలు, ఇంకా ముఖ్యమైన వివరాలు ఏంటంటే, ఈ మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ కోర్టు అగ్రిమెంట్ ఉంటుంది, అగ్రిమెంట్ బాండ్ అనేది 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుందని, మహిళలు ఇంటి వద్దనే ఉండి 10,000, 20,000, 30,000 సంపాదించుకోవచ్చని ఆన్లైన్లలో వార్తాపత్రికలో ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలు ఇస్తున్నారు. దయచేసి అటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలకు కోరుతున్నాను. మీరు మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధి విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. ఒకవేళ తెలుసుకోనైనా వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాను. ఇంకా మీకు ఆన్లైన్లో ఇలాంటి మోసపూరిత వ్యాపారం నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మనం మార్కెట్లో అమ్ముకునే విధానం ఎలా ఉంటుందంటే, మనకి మార్కెట్లో మనకి 10 లాభం వస్తుంది, కాంపిటీటర్ అంటే పక్క వేరే కాంపిటీషన్ కూడా మనకి వాళ్ళు 10 లాభాలు పెట్టుకుని అమ్ముకుంటున్నారని తెలిస్తే మనము 1-2 తగ్గించైనా మనం 7-8 లాభాలు పెట్టుకుని అమ్ముకోవడం వల్ల మనకు మనకిచ్చే ఆర్డర్లు కూడా మనకే డైరెక్ట్గా ప్రతిరోజు ఆర్డర్ వస్తాయి, ప్రతిరోజు మనకి ప్లేట్లు తయారు చేయడానికి వర్క్ ఉంటుందని గమనించండి. మన కాంపిటీషన్ ఉన్నప్పుడు 1-2 తగ్గించుకొని మ్యాక్సిమం 7 కానీ 8 కానీ లాభాలు పెట్టుకొని అమ్ముకుంటే మీకు ప్రతిరోజు ఆర్డర్ ఉంటుంది, ప్రతిరోజు వర్క్లు ఉంటాయని గమనించండి. ఇంకా మీకు ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్లేట్లు మీ దగ్గర కొంటున్నాను అనుకోండి, నాకు ఒక కవర్లో, ఒక కట్టలో, ఒక కవర్లో 20 కట్టమని చెప్తాను. మీరు కట్టుకునే విధానం ఎలా అంటే, 19 ప్లస్ కవర్, లేదంటే కొన్ని ఏరియాలలో 18 ప్లస్ కవర్, అంటే 20 కింది కౌంట్ అవుతుంది. 19 ప్లస్ కవర్ లేదంటే 18 ప్లస్ కవర్, ఇవన్నీ 20 కింద కౌంట్ అవుతుంది.
మనకి మీకు అర్థం అవ్వాలంటే ప్లేట్ అనేది మనం 1.40 పైసల నుంచి 1.50 పైసల మధ్యలో అమ్ముకుంటే అంటే సుమారుగా మనకి 10 పైసల మార్జిన్ ఉంటుంది. సో కవర్లో మనకి 40 పైసలు 50 పైసలు 60 పైసలు పడితే కవర్ మీద వచ్చే ప్రాఫిట్ కూడా మనకి మినిమం 60 పైసల నుంచి 70 పైసలు లాభాలు ఉంటాయని గమనించండి. ఒక కట్ట మీద మనకు ప్లేట్ కౌంటింగ్ 1.5 రూపాయలు పడుతుంది అనుకుంటే మనకి కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. మనకి కవర్ అనేది 50 పైసలు 60 పైసలు 70 పైసలు పడితే మిగిలిన 80 పైసలు కానీ 90 పైసలు కానీ అదనంగా వచ్చినట్టు గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇంకా మీకు ఇలాంటి బఫే ప్లేట్లు అనేటివి మనము ఇలాంటి షీట్లు మనము ఫుల్ ఆటోమేటిక్ మిషన్లో తయారు చేసుకోలేము. ఓన్లీ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేర్ మోడల్, గేర్ ఉంటుంది, షీట్ పెట్టాలి, గేర్ మార్చాలి, గేర్ మార్చి తయారైన ప్లేట్ బయటికి తీయాలి. ఇలాంటి మిషన్ ఈ సైజు రా మెటీరియల్ షీట్ వచ్చేసి 13x13 సైజు ఉంటే మనము దీన్ని మిషన్లో పెట్టి ఆపరేట్ చేయగా 12x12 సైజు ప్లేట్ తయారవుతుంది. కొన్ని ఏరియాలలో 14x14 సైజు బఫే ప్లేట్ షీట్ పెడితే 13.5 నుంచి 13.5 ఇంచెస్ ప్లేట్ తయారు డిమాండ్ ఉంటుంది. సో ఇలాంటి బఫే ప్లేట్లు మార్కెట్లో 90% బాగా డిమాండ్ ఉంటాయి. ఇలాంటి స్క్వైర్ ప్లేట్లు తయారు చేసుకోవాలనుకున్నా, సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవాలనుకున్నా బఫే ప్లేట్ స్క్వైర్ ప్లేట్ కానీ బఫే ప్లేట్ సర్కిల్ ప్లేట్ గుండ్ర ప్లేట్లు కానీ రా మెటీరియల్ షీట్ ఒకటే ఉంటుందని గమనించండి. వేరువేరు రా మెటీరియల్ షీట్లు ఉండవు. ఒకటే రా మెటీరియల్ షీట్లో మనము డైలీ అచ్చులలో స్క్వైర్ ప్లేట్లు కానీ సర్కిల్ ప్లేట్స్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవచ్చు. సో మీకు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఎవరి దగ్గర డబ్బులు కట్టి మోసపోకోకుండా జాగ్రత్త పడవలసిందిగా కోరుతూ అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ డిజైన్ ప్లేట్స్ స్క్వైర్ టైప్ పేపర్ ప్లేట్స్ అండ్ రౌండ్ లేదా సర్కిల్ పేపర్ ప్లేట్స్. ఈ ప్లేట్స్ ఈ స్క్వైర్ టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్ ట్రే టైప్ డిజైన్స్ పేపర్ ప్లేట్స్ మనం సరికొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో ఈ ప్లేట్స్ ఏ షేప్స్లో ఉంటాయి, ఏ ఆకారంలో ఉంటాయి, ఏ డిజైన్లో ఉంటాయి అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్క్వైర్ ప్లేట్స్ అండ్ ట్రే ప్లేట్స్ మన